రేయ్ మా అన్న వస్తే ఎవడైనా బలి హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారుగా ఫ్రెండ్స. సేమ్ ఇలాంటి వీడియో మీకు కావాలంటే ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, సాంగ్ అయితే కాపీరైట్ ఇష్యూ వల్ల మ్యూట్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఇన్స్టాగ్రామ్లోనైతే మంచి క్లారిటీతోనైతే దొరుకుతుందో ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మనమైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్న వెంటనే మీరు అయితే ముందు, దీనికంటే ముందు మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఏమేమైతే మెటీరియల్స్, అన్ని మెటీరియల్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, అందులో నుంచి ఎక్స్ఎంఎల్స్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీ లోగో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే నా బ్లాగ్లో వీడియో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియో టైగర్ లిరిక్స్ అలా దీన్ని ఇక్కడ వరకు తెచ్చుకోండి. ఇదైతే ఇక్కడ వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇమేజెస్ అయితే నేను సంజయ్ అన్న ఇమేజెస్ అయితే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే ఈ ఇమేజెస్ అయితే రెమినీలో చేశాను ఫ్రెండ్స్, అందుకే ఫుల్ క్లారిటీతో వస్తాయి. ఇలా ఇమేజెస్ అయితే మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్క బీట్ మార్క్కి ఒక్కొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకైతే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. కానీ నేను వీడియోలో లింక్ అయిపోతుందని నేనైతే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్ యొక్క ఎక్స్ఎంఎల్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఈ ఇమేజ్కి పేస్ట్, ఈ ఇమేజ్కి కూడా పేస్ట్ చేసి దీనికి కూడా పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే వేరే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాలి. ఎక్కడ అంటే ఇక్కడ రెండు బీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, పక్క పక్కన బీట్ మార్క్ ఏదైతే రెండు ఉందో దానికి ఇంకొక ఎఫెక్ట్ అయితే ఉంటుంది మన షేక్ ఎఫెక్ట్స్లో. ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్కడైతే రెండు ఇలా బీట్ మార్క్స్ రెండు అయితే ఉన్నాయో ఈ లైన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా రెండు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రెండింటి దగ్గర ఈ ఎఫెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మరియు ఇక లాస్ట్కి అయితే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి లాస్ట్ ఫోటో. యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ నేనైతే మీకు ఈ మన హెచ్డిఆర్ లుక్ ఎఫెక్ట్, హెచ్డిఆర్ లుక్ ప్రిసెట్ ఎక్స్ఎంఎల్ అయితే ఇచ్చా ఫ్రెండ్స్. అది కూడా డిస్క్రిప్షన్లో ఉండే, డిస్క్రిప్షన్లో నా బ్లాగ్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. పేస్ట్ లేయర్స్ క్లిక్ చేసి దీన్ని కూడా మీ వీడియో ఎంత ఉంటే అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నింటినీ చూడండి, మొత్తం మారిపోతుంది. ఇలా అయితే మొత్తం అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే ఇచ్చేసేయండి. ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.